అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వెయ్యేళ్ల దాకా చెక్కుచదనటువంటి విధంగా నిర్మిస్తున్నారట పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వందల కోట్ల వేయంతో ప్రతిష్టాత్మని నిర్మిస్తున్న ఈ ఆలయానికి బలమైన పునాది సిమెంట్ బదులు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రాయిగా మారే మట్టిని పన్నెండు మీటర్ల లోతులో నలభై ఏడు లేర్లుగా పోసి పునాది నిర్మించారు ఆరు పాయింట్ ఐదు తీవ్రత భూకంపం వచ్చిన చెక్కుచేదని వెయ్యేళ్ల వరకు మరమ్మత్తులు అవసరం ఉండదనేది నిపుణుల మాట ఏటా శ్రీరావ రోజున పన్నెండు గంటలకు సూర్యకరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిని తాకేలా శిఖరం మీద ఏర్పాట్లు చేస్తున్నారు అదే సందర్భంలో మూడు అంతస్తులో నూట అరవై ఒక్క సీట్ల ఎత్తుతో ఆలయం ఉండబోతోంది పిల్లర్ల సంఖ్యను రెండు వందల పన్నెండు నుంచి మూడు వందల అరవైకి పెంచారు వాస్తు శాస్త్రం శిల్పశాస్త్ర ఆధారంగా ఆలయం నిర్మిస్తున్నారు రాజస్థాన్లోని బన్షీ పర్వతరాలను వాడుతున్నారు ప్రధాన ఆలయం చుట్టూ నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి శ్రీరామ్ అని వేర్వేరు భాషల్లో ఉన్న రెండు లక్షల ఇటుకలు వాడుతారు ఆలయంలో కుడు రంగ్ నృత్య కీర్తన ప్రార్థన కోసం ఐదు ప్రత్యేక మండపాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు